49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే రవి గారు. నమస్తే రవి సార్. మొన్న చూసాం మనము ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ 175 స్థానాల్లో నేనైతే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నావు, ఆ దమ్ము ధైర్యం మీకుందా అని ఒక సవాల్ వదిలాడు. సో నాదెండ్ల మనోహర్ గారు, మీరు 175 కాకపోతే 500 స్థానాల్లో పోటీ చేయండి, మాకేంటి సంబంధము? సో ప్రజలకు మంచి చేయండి. మీరు అసలు ప్రజల్లోకి వచ్చే నాయకుడే కాదు, సామాన్య జనాలతో తిరిగితే కదా కష్టాలు ఏంటి అనేది తెలుస్తుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇంతకు ఏంటంటే 175 స్థానాల్లో పోటీ చేసే విధంగా జనసేన పార్టీ కనబడుతుందా, లేదంటే పొత్తులో భాగంగా వెళ్ళే విధంగా ఉందా? పవన్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి సార్ ఇప్పుడు? యా అంటే మనకు వెనకటికి ఒక సామెత ఉండదు కదా, ఏది నాకు రెడ్డి గారికి కలిసి 100 కాండ్ల సాగు అని, నీ ఎద్దులు ఎన్ని అంటే ఒకటే అన్నాడు అంట. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ప్రధాన పార్టీగా తెలుగుదేశం ఉంటుంది అని చెప్పిన తర్వాత, ప్రధాన పార్టీగా తెలుగుదేశంతో పొత్తు లేదా అంతకుముందు మిత్రపక్షంగా బీజేపీతో దగ్గరగా ఉండడం, ఈ విషయాల్లో జనసేనకు పూర్తి స్పష్టత వచ్చిందా? వన్ సైడ్ లవ్ బాయ్, ఇప్పుడు టూ సైడ్ లవ్ లాగా ఇద్దరి మధ్యలో వాళ్ళు తేల్చుకుంటారా ఈ ప్రశ్న? ఇది అడిగితే మీకెందుకు? అది మా అంతర్గత విషయం. నిజమే, ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది పెట్టుకోదు అనేది వాళ్ళ అంతర్గతమైన విషయమే. ఇప్పుడు జగన్ కూడా ముఖ్యమంత్రి హోదాలో ఆయన సభలు జరుపుతున్నప్పుడు ఈ విషయం తెచ్చి కొంచెం వ్యూహాత్మకంగా ఆయన ప్రశ్నిస్తున్నారు. మేము 175 గెలుస్తామని, పోటీ ఎందుకు గెలుస్తాం అన్నీ మాకే అని కదా వాళ్ళు చెప్పేది. అంటే శాసనసభలో ఇంకా వేరే పార్టీ కనబడకూడదు, మేమే వస్తామన్నది. ఇక్కడ ఒక సమస్య కూడా ఉంది వైసీపీకి. ఇప్పటికే వాళ్ళు 150 గెలిచారు, ఇంకా 150 కంటే తగ్గుతామని చెప్పుకోలేరు, చెప్పకూడదు. 150 కంటే ఎక్కువ అంటే ఇంక ఎక్కువ ఏదో చెప్పే, 175 అయితే చెప్తాం ఇంకా ఆగడం ఎందుకు? రెండోది ఒక మైండ్ గేము, ఒక వార్, మైండ్ వార్ చేయడానికి, ప్రాపగండాకు, అఫెన్సివ్కు, అన్నింటికి ఇది అనుకూలంగా ఉంటుంది. కాబట్టి 175 అనే ఫిగర్ వాళ్ళు సెటిల్ చేసుకున్నారు. అదేలేండి, 50 మార్కులు వచ్చింటారు, నెక్స్ట్ 60 మార్కుల కోసం చేయాలి కదా. ఇప్పుడు వచ్చేసి రావడమే ఎక్కువ వచ్చాయి కాబట్టి ఇంకా పూర్తి అంటా ఉన్నాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళకి అలా వచ్చాయి. ఆ వచ్చిన వాళ్ళు అంతకంటే తక్కువ లేదు అయితే అన్నీ వస్తాయా లేదా, ఇంకోటి అసలు అన్ని రావడమే ప్రజలు మూర్ఖులు తీర్పిచ్చారు, ఇలా తిట్టేవాళ్ళు ఉండొచ్చు, వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు, జగన్కు తిరుగులేదు అనేవాళ్ళు ఉండొచ్చు. తుది తీర్పు ఓటరు చేతిలో ఉంది. అయితే ఇక్కడ చంద్రబాబును, పవన్ కళ్యాణ్ కూడా సవాల్ చేస్తున్నప్పుడు అందులో కనిపించని ఒక విషయం ఏమంటే ఇద్దరిని విడివిడిగా చూపించడం. ఎందుకు ఇప్పుడు మనోహర్ కూడా అందుకే ఆ అంశం దాటేస్తున్నారు, దాటేసి మేము ఎన్ని చేస్తామో మేము నిర్ణయించుకుంటాము, మీరు పథకాలు బాగా చేయండి అది ఇదని. ఇంకా ఎన్నికల సంవత్సరంలో ఖచ్చితంగా ఇట్లాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి, ఎవరెవరితో కలుస్తారు, ఏ అంశాలు తీసుకుంటారని. ఇప్పటి వరకు మనం చూసిన ప్రకారం జనసేన 175 స్థానాల్లో పోటీ, లేకపోతే ఎవరితో పొత్తు పెట్టుకున్నా ముఖ్యమంత్రి అభ్యర్థి మటుకు పవన్ కళ్యాణే, ఇవన్నీ చెప్పడానికి వినడానికి బాగున్నాయి కానీ రాజకీయ వాస్తవికత కానీ ఆ పార్టీ లేదా ఆ పార్టీకి దగ్గరగా ఉండేవాళ్ళు చేస్తున్న ప్రకటనలు కానీ ఆ విధంగా లేవు. అసలు జనసేన పాత్ర, జనసేన ఉనికి ఏమిటి అన్న దాని మీద కూడా తెలుగుదేశం కానీ బీజేపీ కానీ ఒక మౌనం, వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాయి. బీజేపీ అయితే అసలు మేము మాది మా పార్టీలో మేము ముందుగా నిర్ణయించాం, వాళ్ళు ఇప్పటికే కొట్టిపడేశారు. అంటే పవన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుగా చెప్పే ఛాన్స్ ఉండదు అని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. రెండోది మా విధానం మాకు ముఖ్యం తప్ప ఎవరికోసం మేము చేయము, వచ్చిన వస్తే మంచి సంతోషం, లేకపోయినా మేము తెలుగుదేశం అయితే కలవమని వాళ్ళు. పైగా ఆయన దూరంగా ఉన్నా వాళ్ళు మాత్రం మేము పొత్తులో భాగంగానే ఉన్నామని అయితే చెప్పుకుంటాం. అదే పొత్తులో భాగంగా ఉన్నామని ఉన్నట్లే, ఇప్పటికి పొత్తులో ఉన్నట్టే వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. వీళ్ళు ఏమో దాన్ని ఖండించడం లేదు, రోడ్ మ్యాప్ కూడా అడిగారు, చంద్రబాబు దగ్గర రోడ్ మ్యాప్ తీసుకున్నారు అని వీళ్ళు ఆరోపిస్తున్నారు. కానీ వెళ్ళి కలిశారు కదా ఒకటి రెండు సార్లు. కాబట్టి గతంలో నేను అన్నట్టుగా ఈ రెండింటికి మధ్యలో శాండ్విచ్, జనసేన ఒక శాండ్విచ్ పరిస్థితుల్లో ఉంది. వాళ్ళు విధానపరమైన చొరవలేంటి అంటే ప్రభుత్వం తప్పిద్దాలని తప్పకుండా విమర్శించవచ్చు, అది ఇసుక అయినా ఇంకొకటైనా కానీ. కానీ వాళ్ళు ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఇచ్చే దాన ధర్మాలు వీటి మీద కేంద్రీకరిస్తున్నారు. గత కొంతకాలంగా మీరు కొన్ని మాసాలుగా మీరు చూస్తే కౌలు రైతులకు ప్రభుత్వం చేయడం లేదు, కేంద్రం కూడా చేయడం లేదు. ఓకే, అది కేంద్రాన్ని వీళ్ళు ఏమన్నారనుకోండి, పవన్ కళ్యాణ్ ఎంతమందికి ఇస్తే ఇవ్వగలుగుతారు, ఇవ్వడం మంచిది, ఎవరు దానం చేసినా వాళ్ళకి మనం నమస్కారం పెడతాం, అది మంచి విషయమే.
కానీ అది కాదు కదా. ఇప్పుడు ఎంజీ రామచంద్రన్ తమిళనాడులో దాన ధర్మాలు చేసేవాడు. ఆయన ఒక ద్రవిడ ఐడియాలజీలో ఉండి ఆ సంస్థలో పనిచేస్తూ వ్యక్తిగతంగా తనకున్నది దానం చేసేవాడు అప్పుడప్పుడు. అది కూడా ఆయన ఇమేజ్ బిల్డింగ్కు ఉపయోగపడింది, అది నిజమే. ఇక్కడికి వచ్చేసరికి ఏదో ఒక దశలో కొంతప్పటి పరిస్థితి చూసుకొని చేయటం, ఇది ఒక్కటే జనసేనకు ఒక బలమైన పునాది లేదా అన్ని చోట్ల ఆదరణకు ఇది దారి తీయదు. మూడోది రాజకీయంగా ఈ అస్పష్టత ఎవరు సృష్టిస్తున్నారు? రణస్థలం సమావేశం తర్వాత చంద్రబాబు నాయుడు ఒక్కసారి కూడా జనసేన పేరు ఎత్తకపోవడానికి కారణం ఏంటి? జవాబు కావాలి కదా. కన్నా లక్ష్మీనారాయణను నాదెండ్ల మనోహరెడ్డి కలిసి నాకు చాలా విషయాలు చెప్పాడు, అవి నేను పవన్తో రహస్యంగా పవన్తోనే పవన్ కళ్యాణ్తోనే మాట్లాడతానని చెప్పిన తర్వాత ఆ కన్నా లక్ష్మీనారాయణ వెళ్ళి తెలుగుదేశంలో చేరాడంటే అదే చెప్పారా? నేను తెలుగుదేశంలోకి వెళ్తున్నాను, మీ పార్టీలోకి మీరు రాలేనన్నారా? కొంతమంది అయితే పవనే డైరెక్ట్ చేశాడు, మీరు వెళ్ళి తెలుగుదేశంలో చేరితే మంచిదని అన్నారని ఇలాంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. సో జనసేనలోకి చాలామంది టచ్లో ఉన్నారు, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అంటున్నప్పటికీ ఇంతవరకు నిర్దిష్టంగా ఆ విధంగా ప్రముఖులు ఎవరైనా ప్రకటించడం కానీ వీళ్ళు కూడా చెప్పడం కానీ ఏమీ జరగడం లేదు. ఓకే, సో ఇవన్నీ చూసినప్పుడు ఏమంటే జనసేన ఒక విధమైన రాజకీయ అస్పష్టతలో. ఇక్కడ కూడా సెప్టెంబర్ గండం ఉందేమో సార్, దాని తర్వాత మనం లాస్ట్ వీడియోలో మాట్లాడినట్టు. సో సెప్టెంబర్ తర్వాత ఏమైనా ఇక్కడికి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు గండం అని ఒకటి ఉంది అంటుంటారు, అది ఆగస్టు చాలాసార్లు జరుగుతుంటాయి. మరి రాజకీయాలు ఇక్కడ కూడా ఉందేమో తెలియదు, కానీ తెలుగుదేశం కూడా హార్డ్ ప్రెస్డ్ అనమాట. ఇప్పుడు ఒక 30 సీట్లు జనసేనకు ఇస్తే వాళ్ళు విజయ జయాపజయాలు సరిగ్గా లేకపోతే అప్పుడు మనకు అసలే చాలా ఎదురు గాలిగా అంటే ఎదురీత చేస్తున్నాము. ఒకవేళ ప్రత్యర్థి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటి అప్పుడు స్థానికులను అసంతృప్తికి గురి చేసి వీళ్ళకి ఇన్ని సీట్లు ఇచ్చి అవి తగినంతగా రాకపోతే రెండోది వాళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు ఏమవుతుంది? మనకు పవన్ కళ్యాణ్ ఆకర్షణ శక్తి అయితే కావాలి, కానీ దానికోసం సీట్లు ఎన్ని వదులుకోగలం అనే ఒక జంజాటంలో తెలుగుదేశం పార్టీ కూడా సాగదీస్తూ ఉంది. అందుకనే ఆయన వీరమరణం కాదు, మీతో కలిసి నేను విజయ స్నేహం చేస్తానని చెప్పినా కానీ రాబాబు అని ఏమి అక్కడ చేర్చుకోలేదు చంద్రబాబు. పైగా వస్తానన్న ఇటు చేరతాడనుకున్న కన్నా లక్ష్మీనారాయణ అటు డైవర్ట్ చేశారు. సో ఇవన్నీ చూసినప్పుడు చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు జగన్కు వాళ్ళ మీద చెప్పాల్సిన అవసరమే లేదు, మేము పొత్తు పెట్టుకుంటాము పెట్టుకోమని. ఆ రాజకీయ పార్టీగా వాళ్ళ హక్కు వాళ్ళకు ఉంది, కానీ వాళ్ళని అభిమానించే వాళ్ళకైనా చెప్పాలి కదా. అవి ఏం మాట్లాడినా మా చర్చలు అవి ఇవి అని చెప్పే మీడియాకైనా కొంత సూచనగా చెప్పాలి. ఆ చెప్పలేని స్థితిలో ఉంది ఇప్పుడు. వాళ్ళు వారాహి అని ఒకటే మాట్లాడుతున్నారు, అది వారాహో సూరాహో ఏదైనా ఎవరికి తోచిన పేరు చైతన్య రథం అని ఒక ఆయన పెట్టుకున్నాడు, ఇంకొక ఆయన ఇంకో పేరు పెట్టుకున్నాడు. అది మీడియా కొంత ఆకర్షణ, దానిపై కూడా రాజకీయం నడుస్తుంది సార్. అంటే ఇప్పుడు ఈ లోకేష్ గారి పాదయాత్ర కోసమే వారాహి ఆగిపోయింది, తర్వాత మళ్ళీ వస్తుంది అని చెప్పేసి కూడా ఒక ప్రచారం నడుస్తూ ఉంది. అంటే ఆ మాత్రం మిత్రధర్మం ఉండొచ్చు కదా, ఆ మాత్రం మిత్రధర్మంతో కొన్ని 4 రోజులు కొత్తలో ఇప్పుడు వాళ్ళు సినిమాలు విడుదల చేసుకునేటప్పుడే చాలా అవగాహనతో ఒకరి తర్వాత ఒకరు చేసుకొని మన దగ్గర చేస్తుంటారు ప్రేక్షకులు. కాబట్టి దాన్ని ఏమి అనుకోం, కానీ అంతకంటే తీవ్రమైన అంశం ఏంటంటే మీరు లోకేష్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తారా అని లోకేష్ని అడగడం. లోకేష్ ఆయన తప్పకుండా రావాలని చెప్పడం, రావడం ఏంటి స్వామి? ఆయన 10 సంవత్సరాల నుంచి జనసేన అధినేతగా ఆయన ఉంటే పైగా మీకంటే ఆయన స్టేచర్ కానీ ఆయన ఇవన్నీ కూడా ఎక్కువ, ఖచ్చితంగా వయస్సు అనుభవం ఆకర్షణ ఇదే స్టార్ ఆఫ్ ది స్టే, ఒక స్టార్. మిగతా విషయాలు ఎలా ఉన్నా కాబట్టి ఆయన ఆహ్వానించడం అంటే మీ ఉద్దేశం తెలుగుదేశంలోకి ఆహ్వానించారా? ఓకే, అంతే కదా. ఆయన లాంటి మంచి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అని చెప్పేసి అంటాం. రెండు పేర్లు వచ్చాయి అక్కడ చాలా స్పష్టంగా. అసలు పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు రాజకీయాల్లో లేడు అని లోకేష్ భావిస్తున్నాడు, అంతే కదా. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ సంగతి నేను చెప్పనని చెప్పాను. అంటే జూనియర్ ఎన్టీఆర్ పేరు తెలుగుదేశంలోకి ఆహ్వానిస్తున్నానని మీరేం చెప్పరు? అంటే అక్కడ ఆల్రెడీ ఒక పార్టీలో ఉన్నాయనేమో రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నాను అంటారు, ఇక్కడ ఆల్రెడీ మీకు చాలా సన్నిహితుడైన వాడు, ఆల్రెడీ ప్రచారం కూడా చేసిన వాడు, మా తాతగారి పార్టీ అని ఎప్పుడు చెప్పేవాడు, ఆయన్నేమో మీరు మా పార్టీలోకి ఆహ్వానించరు రాజకీయాల్లోకి ఆహ్వానిస్తారు. అక్కడేమో అమిత్ షా గారు వచ్చి ఆయనతో చర్చలు జరుపుతూ ఉంటారు. అంటే ఆయన అటు కూడా బీజేపీ కూడా ఒక
తలుపు తీసి ఉంచింది. అంటే ఎంత ఇవన్నీ ఎంత వీటి సంకేతాలు ఎలాంటివి ఇస్తున్నాయో మీరు ఆలోచించండి. అంటే పేర్లు ఎలా వాడేస్తారో ఆ పేరు రాగానే దానికి ఫ్లాష్ అయిపోతుంది తప్ప వాట్ ఈస్ ది మెసేజ్ బిహైండ్ ది కామెంట్ క్వశ్చన్. కాబట్టి స్పష్ట అస్పష్టత ఉంది అందులో ఏం సందేహం లేదు. పవన్ వస్తాడు జనం చూడడానికి వస్తారు, జనం వెలువ లేకపోతే జన సముద్రం ఏదో ఎవరికి తోచింది వాళ్ళు పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారు విసిరిన సవాల్ని వాళ్ళు పట్టుకునే విధంగా ఉందా సార్? అంటే 175 స్థానాల్లో ఏ పార్టీ ఆ పార్టీ పోటీ చేసే విధంగా ఉందా, లేదంటే కలిసి వస్తే నిజంగానే మాకు నష్టం జరుగుతుందని భావించే ఈ విధమైన సవాళ్ళు చేస్తా ఉన్నారు? తప్పకుండా ఎప్పుడైనా ప్రత్యర్థి మిత్ర భేదమే కోరుకుంటాడు, కానీ మిత్ర లాభం ఎందుకు కోరుకుంటాడు? జనసేన తెలుగుదేశం కలిసి బాగా చేయాలి, ఒకరికొకరు తోడు కావాలి అని జనకు జగన్ ఎందుకు కోరుకుంటాడో వాళ్ళు విడివిడిగానే ఉండాలి, వాళ్ళని అలా విడివిడిగానే కొట్టాలి అని ఆయన అనుకుంటాడు. దానికోసమే ఈ సవాల్ విసురుతున్నాడు. అట్లయితే ఒకటి చెప్పొచ్చు మనం, వాళ్ళేం జగన్కు చెప్పాల్సిన అవసరము లేదు, ఈ సవాల్ మీద స్పందించడం లేదనే కదా ఇప్పుడు నాదేళ్ల మనోహర్ మాటల అర్థం. ఆయన మళ్ళీ వేరే సవాల్ ఇస్తున్నాడు, కాబట్టి అది సవాల్ కూడా కాదు. వాస్తవానికి వాళ్ళు ఎప్పటి నుంచి చెప్తుందే మేము సింగిల్గానే వెళ్తాము, సింహం ఇవన్నీ ఉన్నాయి కదా డైలాగ్, మీరు అలా కాదని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వస్తారు, వస్తారా అనే దాంట్లో ఉన్న సమస్యల గురించి నేను చెప్తున్నా. అది కూడా స్పష్టం కావడం లేదు ఇటువైపు నుంచి వెళ్ళి నడుస్తున్నప్పుడు అని బీజేపీ విషయంలోనూ స్పష్టత రావాలి కదా. జగన్ ఈరోజు ఉదాహరణకు మాట్లాడుతూ విశాఖపట్నం అనే నేపథ్యంలో మేము కేంద్రంతో స్నేహంగానే ఉంటాము, ఓకే మాకు రాజ్యాంగం మాకు రాష్ట్రానికి సహాయం కావాలి అంటే మీరు బీజేపీకి లోబడి ఉంటున్నారు అనే విమర్శలను ఆయన ఏమి వాటికి స్పందించి ఆయన ఏమి నేను మార్చుకుంటాను దూరం అవుతానని ఏం చెప్పట్లా. రెండవది మా కేంద్రంతో మంచి సంబంధాలు ఉన్నాయి, సోమవీర్రాజు అనవసరంగా ఆవేశపడుతున్నాడు, మీరు ఎన్ని తిట్టినా నేనైతే బీజేపీతో పెట్టుకోదలుచుకోలేదు అనే ఒక మెసేజ్ ఆయన పంపిస్తున్నారు. బీజేపీకి సంబంధించి అలాంటి ఒక మెసేజ్ జనసేన కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. వాళ్ళు ఉన్నారా ఇప్పటికీ పాత ఇది కలుస్తుందా? ఒక ఛాన్స్ ఎవరికి? ఒక ఛాన్స్ మీకా, బీజేపీకా, చంద్రబాబుకా? కాబట్టి ఈ ప్రశ్నలన్నీ ఉన్నప్పుడు నాదేళ్ల మనోహర్ అంతకంటే స్పష్టంగా మాట్లాడే అవకాశం ఏమి? మొత్తానికి పొత్తులపైన ఒక అస్పష్టత అయితే ఉంది సార్. ఎందుకంటే మనం ఈ సామాన్యుడితో సుమన్ టీవీ కార్యక్రమం చేసేటప్పుడు కూడా ఆ ప్రోగ్రాంలో చాలామంది ఫోన్ చేసేసి, సార్ మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానులం అండి, ఒకవేళ పొత్తు ఉందనైనా తెలిస్తే మేము ఒక క్లారిటీకి వస్తాము, ఎవరికి ఓటు వేయాలా, మా నియోజకవర్గంలో పాపం ఇప్పుడు మేమంతా కష్టపడతా ఉన్నాము, వేరే ఆయన ఒక అతను సీటు కోసం ఆశిస్తూ ఉన్నాడు, ఆయనకు రాజకీయ అనుభవం అయితే లేదు, ఒకవేళ పొత్తులో ఉంటే నేను పక్కన పెట్టేసేసి వేరే వాళ్ళకి సీట్ ఇస్తారేమో కదా, సో ముందుగానే ఒక స్పష్టత ఇస్తే మేలు అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులు మంచిదే, పవన్ కళ్యాణ్ ఎవరి అభిమాని అనేది ఇక్కడ ప్రశ్న. ఆయన బీజేపీ అభిమాని లేకపోతే మోదీ గారు అంటే నాకు చాలా అభిమానం చాలా గౌరవం అని ఇప్పటికి కూడా చెప్తున్నారు కదా. సో రెండు గౌరవాలు ఉన్నాయి ఇక్కడ, ఆ రెండు గౌరవాలు కలుస్తాయో లేదో మనకు తెలియదు. మరి బీజేపీతో తెంచుకుంటానంటే మీరు ఇప్పటికి చేస్తుంది, బీజేపీలో ఉన్న వాళ్ళే మళ్ళా గుళ్ళాలు పడి మదన పడుతున్నారు, ఇందులో ఉండడమా, కొత్త పార్టీ పెట్టుకోవడమా, తెలుగుదేశంలో పోవడమా అని వాళ్ళు అటువంటి అప్పుడు ఈయన అటు తెంచుకోలేక ఇటు బహుశా పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు సెప్టెంబర్ గడువు లాంటిది ఏదైనా పెట్టుండొచ్చు. అప్పటి వరకు కూడా వీళ్ళు స్పష్టంగా మనం బయటపడద్దు, ఎవరి బాటలో ఎవరి మాటతో మనం కొనసాగుతామని అనుకుని ఉండొచ్చు. బట్ దీని అంతటి వెనుక గ్రాండ్ మాస్టర్ ఒక ఆయన నరేంద్ర మోదీ, అందరికీ ఆయన ఈ పార్టీలన్నిటికీ సంబంధించి గ్రాండ్ మాస్టర్ అంతా ఏపీకే, ఏపీకి సంబంధించిన గ్రాండ్ మాస్టర్ ఏంటంటే ఒకడే ఆయన నరేంద్ర మోదీ గారు, ఇంకేం లేదు. అది అయ్యే వరకు అక్కడి నుంచి సరైన సిగ్నలో అదే నో సిగ్నలో రిజెక్షను ప్రొజెక్షన్ ఏదో వచ్చే వరకు ఇలాగే నడుస్తుంటుంది. ఇంకా మీడియాలో కూడా చాలామంది వైసీపీ టీడీపీ కోణంలోనే చూస్తుంటారు, కానీ అంతకంటే పెద్ద శక్తి బీజేపీ. మీడియా కాదు మోడీ అనే మొన్న ఎవరో కేటీఆర్ అన్నట్టుగా మోడీ ఇంట్లో ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చెప్తుంది కదా, కాబట్టే మనం ఇవన్నీ కూడా మాట్లాడడం. వేరే కోణాలు కూడా ఉన్నాయి దీనికి, మరీ ఒకటిగా చూడొద్దని. సరిగ్గా ఆ వీక్ పాయింట్ అది అనుకోబట్టే జగన్ 175 అంటున్నారు. ఈ పార్టీలు బుధా ఏది కూడా నేను 175 చేస్తానని చెప్పే పరిస్థితి ఉండదు. తెలుగుదేశం చెప్పింది అనుకోండి వెంటనే జనసేన అనేది ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడిపోతుంది. మీరు ఓట్లు చేయకుండా పోతే మీరు చెప్తుంటే వాళ్ళు 175 చేస్తామంటున్నారు, ఇంకా మీకు ఎక్కడ ప్లేస్ ఉంది అనే ప్రశ్న వస్తుంది.
అని అలా మాట చెప్పరని నాకు తెలుసు కాబట్టి ఈయన సవాల్ చేస్తాను. ముందుగానే కలిసి కాకుండా తర్వాత ఒక అండర్స్టాండింగ్ మీద ఉండి తర్వాత అది కూడా చెప్పొచ్చు. ముందుగానే ప్రకటించి మీరందరూ రండి. ఎప్పుడు కూడా ప్రత్యర్థిని సస్పెన్స్ లో పెట్టడమే కదా రాజకీయం, వీలైన సస్పెన్స్ లో అన్నీ. యూ షుడ్ నాట్ షో ఆల్ ది కార్డ్స్, ముక్కలన్నీ ముందే చూపించేస్తే ఇంక ఆటే నడుస్తుంది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తలపిస్తూ ఉన్నాయన్నమాట రాజకీయాలు. చూద్దాం సార్ ఏంటంటే ఈ సస్పెన్స్కి తెర ఎప్పుడు వీడుతుంది. సో గతంలో మనం మాట్లాడినట్టుగా సెప్టెంబర్లోనే ఇది కూడా ఏమైనా తేలే అవకాశం ఉంటుందని జనసేనకు సంబంధించి వేచి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.